డే 3 ఆఫ్ వెయిట్ ఛాలెంజ్ పొద్దు పొద్దునే వెయిట్ చూసుకుందాం ఫస్ట్. మళ్ళీ 84కి వచ్చేసే కండి. వెయిట్ ఫ్లక్చువేషన్స్ అయితే చాలా కామన్. ఇప్పుడు మన ఫస్ట్ మీల్ ఓట్స్ షేక్ అయితే తీసుకున్నాం. ఇది తాగినప్పుడు నాకు ఒక్కటే ఫీలింగ్ భయ్యా. ఇవాళ తాగేసాం, లేదా జిమ్కి వచ్చేసాం ఇవాళ. ప్రీ వర్కౌట్ తాగేసాను. ఇవాళ 100 డిప్స్ ఛాలెంజ్ పెట్టుకున్నాము. దగ్గర ఓకే, ఇక మెయిన్ వర్కౌట్లోకి వెళ్ళిపోదాం మనం. ఇవాళ వచ్చేసి షోల్డర్ ప్రెస్ చెస్ట్ ఫస్ట్, సైడ్ లాటరల్ రైస్. కొంచెం ఒక సిప్ వాటర్ తీసుకున్నాం మధ్యలో మనం. ఇది వచ్చేసి సీటెడ్ కేబుల్ మిడ్ ఫ్లైస్. ఎక్సలెంట్ పంప్ వచ్చింది, వీన్స్ కూడా కనిపిస్తున్నాయి. చెస్ట్ ఫ్రంట్ రైస్, వర్కౌట్ అయితే అయిపోయింది. ఇలా 45 మినిట్స్ కార్డియో చేసాము. ఇప్పుడు ఒక సేపు షట్ డిస్ బిల్డప్ ఇస్తున్నాం. ఓకే, మన పోస్ట్ వర్కౌట్ వే ప్రోటీన్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చేసి చికెన్ రైస్ తిన్నాను నేను. అండ్ ఇవాళ ఈవినింగ్ ప్రశాంతంగా చల్లగా మా బుడ్డోడితో కాసేపు క్రికెట్ ఆడదామని చెప్పి గ్రౌండ్ కాడికి వచ్చాం. నేను నా బుడ్డోడు చాలా ఎంజాయ్ చేసాము, చక్కగా ఆడుకున్నాడు. ఓకే, సీదా ఇంటికి వచ్చేసాము. ఇంకా నా కోసం అయితే ఉప్మాను చికెన్ వెయిట్ చేస్తుంది. చూద్దాం, టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. నిన్నట్లాగైతే టేస్ట్ లేదు, సూపర్ ఉండే టేస్ట్ ఇవాళ. ప్రశాంతంగా 30 మినిట్స్ కార్డియో వాక్ అయితే వచ్చాం బయటికి. ఏది మిస్ అయినా వాక్ మాత్రం మిస్ అవ్వకూడదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. డే 3 ఛాలెంజ్ కంప్లీటెడ్.